సార్ నమస్కారం సార్ నా పేరు ప్రకాశం అండి ప్రకాశ్ గారు ప్రకాశం ఏం చేస్తుంటారు రిటైర్డ్ అయ్యా రిటైర్డ్ ఏ జాబ్ రైల్వేలో రైల్వేలో ఎయిర్ బ్రేక్ అర్థం కదా రైల్వేలో ఎయిర్ బ్రేక్ రైల్వేలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయ్యారు ఓకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ రెండు ప్రభుత్వాలకు మధ్య తేడా మీరు ఏం గమనించారు ఈ రెండు ప్రభుత్వాల తేడా ఏంటంటే ప్రజల సౌకర్యాలను చూడాలి నెంబర్ వన్ చాలామంది పేద ప్రజలు సరైనటువంటి పనులు లేక ఎంతోమంది బాధపడుతున్నారు ఎనీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడే కావచ్చు లేక వైపీసీ కావచ్చు ప్రజల క్షేమాన్ని చూసే వాళ్ళే మనకు ప్రజలకు కావాలి అదే గవర్నమెంట్ అంతేగాని వీళ్ళు ఏది లేనిపోయినవి అవి ఆ పార్టీలు ఈ పార్టీలు అయిన రకాల ప్రజలు ఎంత బాధపడుతున్నారు చాలామంది అయితే వీటిని పరిష్కారం చేయాలంటే ఏంటంటే ప్రభుత్వం వారు ఎటువంటి మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళకు మరి నీళ్ళు అందుతున్నాయా కరెంట్ సకాలంలో మరి కరెంట్ ఇస్తున్నారా లేదా ప్రజలకు మేము ఇచ్చేటువంటి సదుపాయాలు అందుతున్నాయా లేదనేది వీళ్ళు చూడాలి ఎవరు పట్టించు రావటం ఇప్పుడు సీట్ బజార్లు ఉన్నాయండి అవి నీట్నెస్గా ఉండాలి నీట్నెస్గా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి చెకింగ్ అనేది ఉండాలి వీళ్ళు వెళ్తున్నారు పనులు వెళ్తున్నారు వస్తున్నారు అనేది కాదు కానీ ప్రజల క్షేమాన్ని ప్రజల కొరకు వారి యొక్క ఆశయాలను వాళ్ళు నెరవేర్చే అదే ప్రభుత్వం అనుకూలం నడుచుకునే అదే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మనకి ఎందుకు మేము ఉన్నాను రైల్వేలు చేశాను 36 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాను పెన్షన్ తీసుకున్నాను అంతే ఇప్పుడు పిల్లలకు జాబు లేదు ఎవరికి జగన్ గారు జగన్ గారు వస్తే ప్రతి ఒక్కడ చదువుకున్నోడికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తారని చెప్పారు రాలేదు ఇంకా ఈ పరిశ్రమలు వస్తే మరి ఈ సాఫ్ట్వేర్లు ఈ ఎండీలు ఇంత చదువులు ఎందుకు అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళాల్సిన పని లేదు కదా ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు కదా సరైన పరిశ్రమలు ఉంటే మరి ఇక్కడ ఏదో పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టండి ఆంధ్రాలో ఆంధ్ర ఎప్పుడు డెవలప్ అవుతుందండి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇంతవరకు డెవలప్మెంట్ లేదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళంతా ఏం చేశారు మినిస్టర్లు మొత్తం ఏం చేశారు తెలంగాణను డెవలప్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు డెవలప్ అయింది అక్కడ పెడతారు అక్కడ పెట్టేశారు చంద్రబాబు నాయుడే కానీ విజయభాస్కర్ రెడ్డే కానీ డబ్బు రాజధాని అప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి అంటే ప్రజలకు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి ప్రజలు చూస్తే కరువు వచ్చేసింది పన్నులు లేవు చాలామంది బాధపడుతున్నారు వారి యొక్క ఆశలను నెరవేర్చే గ్రామ గ్రామాలు పట్టణాలకు మండలాలకు వెళ్ళి పరిష్కరించాలి ప్రభుత్వం రకరకాల పథకాలు పెట్టారు ప్రజలకి అన్నీ చేరుతున్నాయి అంటున్నారు ఈ అమ్మఒడి కానీ లేకపోతే విద్యా దీవెన కానీ ఇవన్నీ ప్రజలు నిజంగా చేరుతున్నాయా అదే కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకున్నాను అమ్మ దీవెన కానీ అమ్మఒడి తీసుకున్నాను మరి నెలచి మీతో పబ్లిక్ మాట్లాడి చెప్పాలిగా నాకు అందుతున్నాయండి అని కొంతమంది పెన్షన్లు అందటం లేదు అంటున్నారు ఏమవుతున్నాయి ఎవరికి అర్థం అవటం అలా ఈ విధంగా ప్రభుత్వం విషయం ప్రభుత్వం మీద ద్వేషమే లేదు కానీ ప్రభుత్వం ఇంతవరకు జరిగింది జరిగిపోయింది ఇప్పుడు వర్షాలు లేవు వర్షాలు లేక చాలామంది బాధపడుతున్నారు పనులు లేవు కరువు పనులు ఉన్నాయి ఏ కరువు పనులు గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కరువు పనులు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల అవి మనకు అది తెలియదు మనం సిటీలుగా నివసించేది సిటీలకు ఇప్పుడు ఏం లేదు అది సంగతి అదండి నా అభిప్రాయం అది ఎందుకంటే అందరు క్షేమంగా ఉండాలని నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయండి గతం కంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు మామూలుగానే ఏమైందండి ఇవాళ పెరుగుతుంది రేపు తగ్గుతుంది అదంతా ఎవరి మీద ఉంటుంది వాళ్ళు చెక్ చేయాలి వచ్చి పౌర సరఫరాలు వచ్చి చూడాలి పర్యవేక్షణ లేదంటారు అదే పర్యవేక్షణ అనేది ప్రతిదీ చెక్ చేయా వచ్చి ఎవరైతే కొన్ని మీరు మంచి చెప్తున్నారు అనుకో మీ మీద కొంతమంది ద్వేషం జరిగేది ఇప్పుడు ప్రజెంట్ జరిగేది అదే కానీ వీటన్ని విషయంలో ప్రభుత్వం యాక్షన్ తీసుకొని రెవెన్యూ కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ మరి మున్సిపాలిటీలో కానీ పనులు జరుగుతున్నాయా లేదని రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏ ప్రభుత్వం రాబోతుందని మీరు అది చెప్పలేము సార్ అది చాలా అది మనం ఎక్స్పెక్టేషన్ చేయలేము పరిపాలన ఏమి ఇప్పుడు ఆ పరిపాలన ఈ పరిపాలన తేడా ఏ పరిపాలన ఏది బాగుంది చెప్పగలరా కొన్ని ఇప్పుడు పరిపాలన ఏంటంటే ఇలాంటి వృద్ధాప్య దిశ వాళ్ళకు పెన్షన్ అవుతుంది వాళ్ళని అడిగితే ఆయన అడగండి చెడు చేస్తాడు అయ్యా
నాకేదో 2700 వస్తున్నాయి, నా కొడుకులు కానీ పిల్లలు కానీ కూతురు కానీ ఒక ముద్ద పెట్టలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన కొద్దిగా మేము ఏంటి కొద్ది అన్నం తింటున్నామండి అని అంటారు అలాంటి ముసలి వాళ్ళు. కానీ వీటన్నిటిని సరిచేయడం చాలా కష్టం సార్, చాలా కష్టం పరిస్థితి. చెప్పలేను సార్, నేను చెప్తున్నా కదా, నేను చెప్పలేను. ఎందుకంటే ఏది ప్రభుత్వం వస్తే చంద్రబాబు ప్రభుత్వం పథకం ఇచ్చినప్పుడు తీసుకున్నారు, తీసుకున్నాం. ప్రజలు ఎలాగున్నారంటే అక్కడ ముగ్గు ఇప్పుడు అక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మేషన్ పని చేస్తాడు. ధనయ్య కష్ట చెప్పు చెప్పు. ఇప్పుడు ఆయన సున్న పని చేస్తా, ఆయన వయసు 60, ఆయన పైకి ఎక్కాల, ఆయనకు పెన్షన్ లేదు. ఆయనకు రైతుల పరిస్థితి రేటు సరి గిట్టుబాటు ధర లేదంటున్నారు, దానికి సంబంధించింది దాన్ని చూడాలిగా రైతులు కదా. కానీ మిర్చి బాగుంటుంది కదా, అవును. ఏదైనా రైతాంగం బాగుంటేనే మనకు క్షేమం ఉంటుంది. ఎంప్లాయీస్ కానీ తర్వాత ఏదైతే బాగుంటుంది ఏదైనా కానీ ప్రజల అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అంటే అందరికి క్షేమంగా ఉండాలండి. నాకు ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం అనేది నాకు తెలియ చెప్పలేదు అది.